జైగొట్టి ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా? పార్టీ ప్రమేయం లేకుండా పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో గెలిచి పోతూ ఏదైనా అంటే ఒక అర్థం ఉంది. మీ అభిప్రాయం మీ ఇష్టం, పోయిండ్రు, పార్టీ ఉండదు, పార్టీ అసలు ఉండదు, ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది. అసలు ఈ పార్టీ చరిత్ర, ఈ పార్టీకి ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ బియ్యం గింజేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన. ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది అది అవివేకమే. భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండే, 2 ఎంపీలు ఉన్నప్పుడు పార్టీ వెళ్ళిపోయిందా? 2 ఎంపీలు ఉన్న పార్టీ ఎగ్దం 300 ఎంపీలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే ఉండ్రి? ఆ తర్వాత మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే అయి నడుస్తుందా? పార్టీ మళ్ళీ అధికారం రాలేదా? ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఉండాలని. మనం ఇచ్చిన హామీలు చూస్తారు, అవి హామీలు నెరవేరిస్తే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. తప్ప ప్రజల మీద బతాయి పార్టీలు తప్ప ఎవరు అంటే ఇది కాదు. అది 2 సార్లు మేము అధికారంలో ఉన్నాం, మేము ఇంకా ఎన్నో చేస్తామనుకున్నాం, మాకన్నా ఎక్కువ చేస్తామని నమ్మిండ్రు, ప్రజలు అధికారం ఇచ్చారు. వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలు నెరవేర్చడం దృష్టి పెడితే బాగుంటుంది, మళ్ళీ అధికారంలో అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినంత మాత్రం పార్టీలు ఉండవు. ప్రజలు ఉన్నంతకాలం పార్టీలు ఉంటాయి. ప్రజలో మన విశ్వాసం ఉన్నంతకాలం మనం ఉంటాం, అధికారంలో ఉంటుంది. మనం విశ్వాసం కలిగిస్తే, ఒకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి విశ్వాసం కలిగించినాం, కానీ అంతకనే క్వాశ చూపేరికి ఎవరైనా పోతారు కదా ప్రజలు? ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలు? ఆలోచన చేయండి, ఆ విశ్వాసం కొనసాగుతుందా? ఆ తర్వాత ఎలక్షన్లు మీరు బేరీ చేసుకోండి, పార్లమెంట్ ఎలక్షన్లు బేరీ చేసుకోండి. ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయా, అది కూడా చూడండి. చూసిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అని దృష్టి పెట్టండి. ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ ఇది. పుట్టినప్పుడు 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉందా చూడండి, ఉంటే మీడియాకి చెప్పండి. ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసిన పార్టీ 2001 పార్టీ పుట్టి 2004 16 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని పట్టుమని ఒక కాగితం ముక్క రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పార్టీ 2004 నుంచి మొదలుకుంటే 2013 వరకు ఎన్ని రాజీనామాలు చేసిండో లెక్కేసుకోండి. ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యేలుగా, ఎన్నిసార్లు ఎంపీగా రాజీనామా చేసిండ్రు, కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసి, రాష్ట్రంలో 4 మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి, ఒక సెంట్రల్ మినిస్టర్, 4 స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అన్ని రాజీనామా చేసి రాష్ట్రం గురించి నిలబడినటువంటి పార్టీ ఇది. ఇండియాలో ఎక్కడ చూపించాను దేశంలో? ఇలా చాలామంది మాట్లాడతారు ఎంపీల మీ సీట్లు ఎన్ని వచ్చినాయని. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో 14 చాలా పార్టీలు,
బీఎస్పీ నుంచి మొదలు చాలా పార్టీలు ఈ ఎలక్షన్ నడిచింది మోడీ అగనిస్ట్, రెండే ప్రాతిపదిక, అటు ఎన్డీఏనా ఇటు ఇండియా కూటేమా, రెండు ప్రాతిపదిక నడిచింది ఎలక్షన్ అనేది. అటు ఉన్నా గెలిచిండ్రు ఇటు ఉన్నా గెలిచిన, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీని నిలబెట్టడమా ఓడగొట్టడమా అనే రెండే ప్రాతిపదిక. మోడీ ప్రధానమంత్రిని దింపాలన్నా ఉండాలన్నా ఆ రెండే ప్రాతిపదిక. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, రెండే నడిచినాయి దేశంలో. గాములాన ఆమూలాన మాకు ఎంపీ సీట్లు రాకపోలేదు, రాలేదు. ఈ దేశంలో ఒక దగ్గర నాలుగు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, ఇంకో దగ్గర ఒకటి వచ్చింది. అవి ప్రజలలో వీళ్ళు గెలిచిన తర్వాత ఇటో సపోర్ట్ చేస్తారు అటో సపోర్ట్ చేస్తారనే ప్రజల అభిప్రాయం నుంచి వచ్చినాయి. గెలిచిన వాళ్ళు మోడీ కన్నా సపోర్ట్ చేస్తారు లేకపోతే ఈ కూటమి కన్నా చేస్తారని. ఆ అపో ఉన్నందుకు దేశంలో రెండు ప్రాంతాల్లో ఒక దగ్గర నాలుగు ఒక దగ్గర ఒక సీట్ వచ్చింది. నాలుగైదు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రాష్ట్రంలో ఆయన ఎటు లేనందుకు ఒక ఎంపీ సీట్ వచ్చింది. కొంచెం ఆలోచన చేయాలి, జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అంతే తప్ప మా పార్టీకి బలం లేక కాదు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అంతకన్నా ముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది మరి మహబూబ్నగర్లో. స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మరి మా టీఆర్ఎస్ పార్టీకి రాలేదా, మేము గెలవలేదా, మేము గెలిచినాం కదా. మరి తుడిచిపెట్టుకపోయింటే అంతమంది గెలిచినటువంటి అంత పెద్ద ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలు